వియర్స్ కంప్యూటర్లో ఫోల్డర్స్ మీద ఫైల్స్ మీద వర్క్ చేసేటప్పుడు అందులో ఉన్న డేటాని మాడిఫై చేసేటప్పుడు ఖచ్చితంగా మౌస్ అనేది యూజ్ చేస్తామండి. మరి ఈ వీడియోలో ఫోల్డర్స్ మీద ఫైల్స్ మీద వర్క్ చేసేటప్పుడు మౌస్ని యూజ్ చేసే విధానం ఏ విధంగా ఉంది, మరి ఇలాంటి వర్కే మీరు చేసేటప్పుడు మౌస్ ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, కొత్తగా ఏదైనా నేర్చుకున్నామా లేదా, దానివల్ల యూజ్ ఉందా లేదా, లేదంటే మీ టైం ఏమన్నా వేస్ట్ చేశానా, ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గాప్రసాద్, మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్లో నేర్చుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలానే computersadda.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్లో చూసుకోండి, దానికి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనే ఫైల్లో పర్టికులర్ డేటాని మనం సెలక్షన్ చేసేటప్పుడు ఈ డేటాలో పర్టికులర్ వర్డ్ని సెలక్షన్ చేయడం కోసం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఈ విధంగా లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ చేస్తూ ఉండమండి. అలా కాకుండా నేను జస్ట్ మీరు ఏ వర్డ్ని అయితే సెలక్షన్ చేయాలో ఆ వర్డ్ దగ్గర జస్ట్ మీరు డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వర్డ్ అనేది సెలక్షన్ అవుతూ ఉండిద్ది. ఇదిగోండి ఈ విధంగా. అలా సింగిల్ వర్డ్ కాకుండా పర్టికులర్ ఈ పారాగ్రాఫ్లో నాకు పర్టికులర్ లైన్ వాటికి సెలక్షన్ అవ్వాలంటే మీరు కంట్రోల్ ప్రెస్ చేసి మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో సింగిల్ క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ లైన్ అనేది సెలక్షన్ అవుతుంది. చూడండి, కంట్రోల్ ప్రెస్ చేసి జస్ట్ వన్ టైం క్లిక్ అండి, జస్ట్ సింగిల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకేమవుతుంది ఆ లైన్ వాటికే సెలక్షన్ అవుతుంది. అలానే నేను మల్టిపుల్ వర్డ్స్ మల్టిపుల్ లైన్స్ అక్కడక్కడ సెలక్షన్ చేయాలి అనుకుంటే మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ఏ వర్డ్ అయితే సెలక్షన్ చేయాలో అక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా, లేదా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా, ఇలా మధ్య మధ్యలో వర్డ్స్ అలానే లైన్స్ ఇలా సెలక్షన్ చేసి డైరెక్ట్గా కాపీ చేశాను కంట్రోల్ సి, నేను కావాల్సిన చోట క్లిక్ చేసి పేస్ట్ చేశాను. ఇదిగోండి ఇలా మనము కాపీ చేసుకోవచ్చు. అలానే మీరు 3 times కనుక క్లిక్ చేశారనుకోండి, ట్రిపుల్ క్లిక్ చేశారనుకోండి, టోటల్ పారాగ్రాఫ్ మొత్తం సెలక్షన్ అవుతుందండి. మీరు ఎక్కడైతే ఏ పారాగ్రాఫ్ దగ్గర అయితే మీరు 3 times క్లిక్ చేస్తారో వెంటనే లెఫ్ట్ క్లిక్ అండి, మౌస్లో లెఫ్ట్ క్లిక్ మీరు ట్రిపుల్ క్లిక్ చేస్తారు, ఆ టోటల్ పారాగ్రాఫ్ మొత్తం సెలక్షన్ అవుతుంది. అలానే చూడండి, కొన్ని కొన్ని ప్రాక్టికల్స్లో మనకి ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఉంది, అలైన్మెంట్స్ యూజ్ చేసామండి, లెఫ్ట్లో సమ్ డేటా ఉంది, రైట్లో సమ్ డేటా ఉంది. అలానే ఈ ప్రాక్టికల్లో చూడండి మనకి లెఫ్ట్లో మిడిల్లో రైట్లో అక్కడక్కడ డేటా ఉందండి. ఇప్పుడు నాకు పర్టికులర్గా ఈ టేబుల్ నెంబర్స్ బట్టి లేదా మిడిల్లో ఈ కరెంట్ రేషియో క్విక్ రేషియో ఈ డేటా బట్టి కాపీ అవ్వాలంటే కుదిరిద్దా అండి. నేను ఇలా సెలక్షన్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది, మనకి లెఫ్ట్లో టేబుల్ నెంబర్ పేజీ నెంబర్ ఈ డేటా కూడా సెలక్షన్ అవుతుందండి, ఇది కూడా కాపీ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేనేంటంటే ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్లో లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఈ రెజ్యూమ్లోనే నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫార్మాట్ ఆల్ట్ ప్రెస్ చేసి నాకు కావాల్సినట్టుగా ఇదిగోండి ఈ విధంగా నేను సెలక్షన్ చేసి కాపీ చేశా కంట్రోల్ సి, అండ్ నేను ఒక న్యూ పేజీ తీసుకున్నానండి. కంట్రోల్ ఎంటర్ అంటే మనకి పేజీ బ్రేక్ అవుతుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా నేను పేస్ట్ చేశాను కంట్రోల్ వి. ఇదిగోండి నాకు లాస్ట్ పేజీలో అండ్ లెఫ్ట్లో ఉన్న డేటా మాత్రమే నేను కాపీ చేసుకొని వేరొక పేజీలో పేస్ట్ చేశాను డైరెక్ట్గా. అలానే ఎంఎస్ వర్డ్లో ఈ పర్టికులర్ డేటాని నేను కాపీ చేయాలి, వేరే చోట పేస్ట్ చేయాలి, కట్ చేయాలి, వీటి కోసం నేను డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్కట్స్ వాడకుండా పర్టికులర్ డేటాని నేను సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ డేటా కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. అలా నేను మళ్ళీ బ్యాక్ వచ్చానండి. అలా కాకుండా కంట్రోల్ పట్టుకునే డ్రాగ్ చేయండి, ఇదిగో చూడండి డేటా అనేది కాపీ అయ్యింది. అలానే మీరు ఎంఎస్ వర్డ్లో డేటాని సెలక్షన్ చేసేటప్పుడు పర్టికులర్ పారాగ్రాఫ్ని పర్టికులర్ లైన్ కాకుండా కావాల్సిన పాయింట్ నుంచి కావాల్సిన పాయింట్ దాకా డైరెక్ట్గా కూడా సెలక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ క్లిక్ చేశానండి పవర్ఫుల్ అని, ఓకేనా. దాని తర్వాత షిఫ్ట్ పట్టుకొని మీరు ఎక్కడైతే ఎండ్ పాయింట్ క్లిక్ చేస్తారో అంతవరకు డేటా అనేది ఈ విధంగా సెలక్షన్ అవుతుంది. షిఫ్ట్ అంతే ప్రెస్ చేయండి, ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ప్రెస్ చేశారో అంతవరకు ఎండ్ పాయింట్లో తీసుకొని ఈ టోటల్ డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది. ఆ డేటా ఒకటికి మీరు కాపీ చేసి మీకు కావాల్సిన ప్లేస్లో పేస్ట్ చేసుకోవచ్చు.
అలానే ఎంఎస్ వర్డ్ అయినా ఎక్సెల్ అయినా ఒక వెబ్ పేజ్లో అయినా సరే మీరు కంట్రోల్ పట్టుకొని మౌస్ పాయింటర్లో స్క్రోల్ బార్ ఉంది కదండి, ఈ స్క్రోల్ బార్ ద్వారా ఇలా జూమిన్ జూమ్అవుట్ చేసుకోవచ్చు. అలా ఎక్సెల్ అయినా అంతేనండి, కంట్రోల్ ప్రెస్ చేసి ఈ విధంగా జూమిన్ జూమ్అవుట్, ఒక వెబ్సైట్ అయినా అంతే కంట్రోల్ పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా జూమిన్ జూమ్అవుట్ ఇలా చేసుకోవచ్చు. అలానే మీరు మౌస్ పాయింట్లో ఈ స్క్రోల్ బార్ ఉంది కదండి, ఈ స్క్రోల్ బార్ని జస్ట్ వన్ టైం క్లిక్ చేయండి, అప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఇప్పుడు డౌన్ అంటే డౌన్కి ఇలా స్క్రోల్ అవుతుంది, అప్ అంటే అప్కి, అలానే రైట్ అంటే రైట్ సైడ్కి, అలానే లెఫ్ట్ అంటే లెఫ్ట్కి. ఈ విధంగా ఎక్సెల్లో మాత్రమే ఫోర్ సైడ్స్ వస్తుందండి. ఎస్కేప్ కొట్టండి ఆటోమేటిక్గా డీయాక్టివేషన్ అవుతుంది. అదే వర్డ్లో అనుకోండి, మీరు స్క్రోల్ బార్ని వన్ టైం క్లిక్ చేయండి, జస్ట్ డౌన్కి అప్కి అంటే డేటాని ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. అంటే ఒక వెబ్ పేజ్లో కూడా ఇంతేనండి, జస్ట్ స్క్రోల్ బార్ని వన్ టైం క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా. కానీ లెఫ్ట్ అండ్ రైట్లో రాదండి, జస్ట్ అప్ అండ్ డౌన్లో మాత్రమే వస్తుంది. అలానే జనరల్గా ఎలాంటి అప్లికేషన్ అయినా, నోట్ ప్యాడ్ అయినా, ఎంఎస్ వర్డ్ అయినా, ఎక్సెల్ అయినా మనం క్లోజ్ చేయాలంటే డైరెక్ట్గా ఆల్ట్ F4 అనే బటన్ అయినా యూస్ చేస్తాము, లేదా ఇక్కడ క్లోజ్ అనే బటన్ అయినా యూస్ చేస్తాం. అలా కాకుండా మనకేందంటే ఓల్డ్ వర్షన్ వాడేవాళ్ళైనా, ఏదైనా న్యూ వర్షన్ వాడేవాళ్ళైనా మనకి ఈ ఫైల్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, ఈ కార్నర్లో టాప్ లెఫ్ట్లోకి వెళ్ళి కార్నర్లోకి వెళ్ళిపోయి డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో ఉన్న ఎక్సెల్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలానే ఎలాంటి ఫైల్ అయినా సరే ఆ టైటిల్ బార్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, మ్యాక్సిమైజ్లో ఉన్న ఫైల్ అనేది మినిమైజ్ అవుతుంది, మళ్ళీ డబుల్ క్లిక్ చేశారనుకోండి మ్యాక్సిమైజ్ అవుతుంది. అలా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెస్క్టాప్ మీద చాలా ఫైల్స్ ఉన్నాయండి, మనకి వెబ్సైట్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఫైల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకి సెలక్షన్లో ఉన్న ఫైల్ ఏందండి, ఎక్సెల్. ఇప్పుడు ఈ టైటిల్ బార్ని పట్టుకొని ఇలా షేక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో ఏవైతే మ్యాక్సిమైజ్ అయ్యి ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తం మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ షేక్ చేయండి, ఆటోమేటిక్గా అవన్నీ ఓపెన్ అవుతాయి. అలానే ఇప్పుడు ఈ పర్టికులర్ డెస్క్టాప్ మీద చాలా ఫైల్స్ అనేది ఓపెన్ అయి ఉన్నాయండి. ఇప్పుడు మీరేందంటే నాకు కంప్లీట్గా నార్మల్ డెస్క్టాప్ అనేది డిస్ప్లే అవ్వాలంటే ఇలా ప్రతి దాన్ని మనం మినిమైజ్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు మీరేం చేస్తారంటే బాటమ్ రైట్లోకి, అంటే ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది కదండి, అక్కడ కాకుండా ఇంకా డెప్త్గా వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోయి జస్ట్ వన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి టోటల్ విండోస్ మొత్తం మినిమైజ్ అయిపోతాయి, కంప్లీట్గా డెస్క్టాప్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయండి, టోటల్ అప్లికేషన్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. జస్ట్ కార్నర్లోకి వెళ్ళిపోండి, బాటమ్ రైట్లో కార్నర్లోకి వెళ్ళి జస్ట్ వన్ క్లిక్ చేయండి చాలు. అలానే ఒక వెబ్సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ ఉంటాయి, ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం అనుకోండి ఇదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, ఇదిగోండి ఇదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నాకు సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే ఆ పర్టికులర్ లింక్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటాం. అలా కాకుండా మీరేం చేస్తారంటే కంట్రోల్ పట్టుకొని ఆ లింక్ని ప్రెస్ చేశారనుకోండి, సపరేట్గా న్యూ ట్యాబ్స్లో ఓపెన్ అవుతూ ఉంటుంది ఇదిగోండి. ఒక వేర్స్ వీయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.